బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తాపేశ్వరం మడత కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కాజా ప్రిపరేషన్ కోసం మైదా పిండిని తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకుంటున్నానండి నేను. అలాగే అందులోకి మేగడతో కూడిన పెరుగును యాడ్ చేసుకుందామండి. మేగడ వల్ల కాజా సాఫ్ట్గా వస్తుంది. మీరు కావాలంటే నెయ్యిని యాడ్ చేసుకొని కూడా పిండిని కలుపుకోవచ్చండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను సోడా ఉప్పును యాడ్ చేసుకున్నానండి, చాలా కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే బేకింగ్ సోడా ఉన్న వాళ్ళు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈనో యాడ్ చేశానండి, ఈనో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకుందామండి. దీన్ని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి, చాలా సాఫ్ట్గా రావాలి. ఇలా ప్రెషర్ ఇస్తూ నీట్గా ముద్దలా కలుపుకోండి. అలాగే దీనికి ఎక్కువ వాటర్ ఏం పట్టదండి, పెరుగులో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇంకా కొంచెం ముద్దగా అవ్వాలి అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, జావ చేయొద్దు. అలాగే ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకుందామండి. చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి డో అనేది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు కాజా ప్రిపరేషన్ చూసేద్దామండి. అందుకోసం ముందుగా ఫ్లోర్ని మైదాతో డస్ట్ చేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్న పిండిని ఇలా నీట్గా రోల్ చేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోండి. మేమైతే మేము కలిపిన పిండి మొత్తాన్ని 2 పార్టీషన్స్ చేసి ఫస్ట్ పార్టీషన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నామండి, సెకండ్ని మళ్ళీ రెండోసారి చేసుకుంటున్నామండి. మీరు కావాలంటే పిండి మొత్తాన్ని ఒకేసారి స్ప్రెడ్ చేసుకోవచ్చండి. స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం మైదా పిండినే స్ప్రెడ్ చేయండి. దీనివల్ల ఇప్పుడు చపాతి కర్ర అతుక్కుంది కదండి, అలా అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దానిపైన నెయ్యిని యాడ్ చేసుకుందామండి. నెయ్యిని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక కార్నర్ నుండి కొంచెం కొంచెంగా దాన్ని ఇలా రోల్ చేసుకోవాలండి నీట్గా. చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మీకు ఈవెన్గా అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి, లేదా ఇలా చేసుకున్నా బాగా వస్తాయి. చూడడానికి ఒక్కటే డిఫరెన్స్ ఉంటుందండి, మిగతా దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఎడ్జెస్ ఎలా ఉన్నా ప్రాబ్లం అయితే ఉండదు. రోల్ చేసిన దాన్ని ఇలా రిపీటెడ్గా ట్యాప్ చేస్తూ రోల్ చేయాలండి దాన్ని. ఇప్పుడు కొంచెం మైదా ఫ్లోర్ని డస్ట్ చేసుకొని రోల్ చేసుకుందాం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. ఒక 1 ఇంచ్ విడ్త్ ఇస్తే సరిపోతుందండి. ఇలా నీట్గా మొత్తం రోల్ అంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. వాటిని ఇలా ట్యాప్ చేసుకోవాలండి, మీరు కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు, మేమైతే ట్యాప్ చేస్తాము. దాన్ని ఈ ట్యాప్ చేసిన దాన్ని చపాతి కర్రతో ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే అలా కూడా బాగా వస్తాయి. మేమైతే ఇలా ఇష్టపడతామని ఇలా చేశారు మదర్. చూడండి ఇవి రెడీ అయిపోయినాయి కదా. సెకండ్ పార్టీషన్ చేసామన్నాం కదండి, ఆ పిండిని కూడా నీట్గా కాజాలు చేస్తున్నామండి.
చూడండి కాజాలన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు పాకం కోసం షుగర్ని యాడ్ చేసుకుందామండి అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకుందామండి మీరు పాకం అనేది ఈ కాజాల్ ప్రిపరేషన్ ముందన చేసేయొచ్చు లేదా కాజాల్ పక్కన పెట్టుకొని ఇలా షుగర్ని కరిగించుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి నెయ్యి ఫ్లేవర్ దీనికి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి దీన్ని బాగా హీట్ చేసుకోవాలండి లైట్ గా తీగ పాకం వచ్చేంత వరకు అంటే స్టికీ స్టికీగా ఉంటుంది కదండి పట్టుకుంటే అంతవరకు దీన్ని హీట్ చేస్తూనే ఉండాలండి ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి లేదా యాలకులను దంచి యాడ్ చేసుకోండి నేనైతే యాలకులను దంచి యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి దీని వల్ల షుగర్ అనేది మళ్ళీ క్రిస్టల్ ఫామ్ లోకి కన్వర్ట్ అవకుండా ఉంటుంది పాకం అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఇలా స్టిక్కీగా వస్తే చాలు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పాకం తీసి పక్కన పెట్టేసాం కదండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ ని హీట్ చేసుకుందామండి ఆయిల్ ని బాగా కాగనివ్వండి ఆయిల్ బాగా కాగాక కాజాల్ని యాడ్ చేసుకుందామండి కాజాల్ యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి అవి ఆ ఆయిల్ లో ఉన్న హీట్ కి అవి పైకి తేల్తాయండి చూడండి చూయిస్తున్న విధంగా అలా పైకి తేల్తాయండి అలా పైకి తేలిన ఒక 2 నిమిషాలకి స్టవ్ ఆన్ చేసుకొని వేయించుకోండి ఇలా చేస్తే కాజాలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి కొంచెం డార్క్ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పాకంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి పాకంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక మనం మళ్ళీ ఆయిల్ లో కాజాల్ యాడ్ చేస్తాం కదండి ఆ టైం లోపే తీసేయండి లేకపోతే మెత్తగా అయిపోతాయి కాజాలు క్రిస్పీగా ఉండవు అంతే అండి ఎంత టేస్టీగా ఉండే తాపేశ్వరం మడత కాజా రెడీ అయిపోయింది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి నన్ను నమ్మండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో